सुरे स्वाहा ओम विष्णु ररातमधि विष्णु पृष्ठमधि विष्णु सत्रे स्वाविष्णुर्धि विष्णु ध्रुवमधि वैष्णवमधि विष्णवे स्वा स्वाहा सूर्यो दिवाधिपति तस्मिन् ब्रह्मन्नस्मिन् क्षत्रे श्यामाजिष्टस्याम् मूढायामस्मिन् ब्रह्मन्नस्याम् నారద మహామునింద్రుల వారా, తమరు ఇలా మేము జరిపించే యాగమండపమునకు ఆలస్యంగా రావడమును చూస్తుంటే ఈ దక్షిణ యాగము కంటే లోక సంచారమే మీకు మిక్కిలి ముఖ్యమని తెలియచున్నది. దక్ష, మేము ఆలస్యముగా వచ్చిన విషయం గురించి పిమ్మట పరిశీలించవచ్చును. ముందు నీ మహాయాగము మంగళకరముగా పూర్తి కావాలన్న ఆశ నీకు లేదా? ఏమిటి నారద? ఈశ్వరుడు లేకుండా మనోరథము సిద్ధించదు, ముక్కంటి లేకుండా భాగ్యాలు లభించవు, శివుడు లేకుండా శుభం జరగదు అనే విషయం నీకు తెలియదా? శివుడా? ఏ శివుడు? శరీరము నిండా బూడిద పూసుకొని శ్మశానములోనే దొర్లుతూ భూతాలతో సంచరిస్తూ దేహమంతటా సర్పాలనే ఆభరణాలుగా ధరించి పిచ్చివాడిలా సంచరిస్తూ శిరనివాసము లేకుండా వస్త్రాలకు గతిలేక ముక్తికి తావులేక కపాలంతో చేతులెత్తి భిక్షమెత్తుకుని బ్రతికే ఆ భిక్షువు శివుణ్ణి ప్రళయంకర అభయంకర శుభకరుడు అంటూ ఎవరు చెప్పారు? తండ్రి, నందివాహనుణ్ణి నిందించవద్దు, రుద్రుణ్ణి దరిద్రుడని కించపరచవద్దు, కపాలీశ్వరుణ్ణి అవమానిస్తే ఎంత మౌను నీ పుణ్యమంతా. దాక్షాయణి, నీ తండ్రి ఈ దక్షుడికే ఉపదేశములిచ్చేటంతటి గొప్పదానివయ్యావా? పరమ పవిత్రమైన ఈ యజ్ఞకుండమునకు ఆ యాజకుణ్ణి రప్పించి అపవిత్రము గావించేటంతటి మూర్ఖుడనుకున్నావా ఈ దక్షుడు? ధన మదాంతంతో ఐశ్వర్యాన్ని అహంకారంతో ఆయుష్ని కోల్పోవడం నిశ్చయం. మృత్యుంజయుడితో ఢీకొని నీ మృత్యువుని నువ్వే ఆహ్వానించుకోకు. చాలించు నీ అధిక ప్రసంగము. వయోవృద్ధులు, జ్ఞానులు, తపోధనులు, మహాయోగులు విచ్చేసిన ఈ యజ్ఞగుండమునకు నా ఆహ్వానము లేకుండా వచ్చింది చాలక నా ఆత్మగౌరవాన్ని నిందిస్తున్నావా? ప్రజాపతుల మహాయాగమునందు నేను అడుగు పెట్టగా విష్ణు బ్రహ్మ లేచి నిల్చుని గౌరవించారు. పుత్రిదానము నేత్రదానములకు సమానమన్న విషయాన్ని మరచి పశువు మీద ప్రయాణము చేయు ఆ పశుపతిని నేను స్తుతించవలన, పరమేశ్వర అంటూ పూజించవలన, కైలాసపతి అంటూ కొలవవలన, మానధనుడనైన ఈ మామగారికి మర్యాదనివ్వమని ముందు నేర్పు ఆ ముక్కంటికి. హరిహర బ్రహ్మాదుల సమక్షంలో నిలువుటకు అర్హత లేని నీకు నా పతి మర్యాద ఏల వసుగును. శంకరుని అనుగ్రహం కొరకు తపస్సు చేస్తున్న తపస్సులకు తెలిసిన మహాదేవుని మహిమ, యోగులకు తెలిసిన మహేశ్వరుని మహత్యం, త్రిలోకాలకు తెలిసిన త్రినేత్రుని శక్తి, అహంకారపు అంధకారములో అజ్ఞాని అయ్యున్న అవివేకికి ఏమి తెలియను, ఆ భక్త సులభుని అనుగ్రహంలో ఉన్న ఆనందము, శివుడు లేకుండా ఈ యజ్ఞమునకు రావడమే నేను చేసిన అపరాధం. నా కన్న తండ్రి నా శివుణ్ణి నిందించడం వింటయే నా మహాపరాధం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగే తీరాలి. మహాదేవుని మాట మీరు వచ్చిన నేరానికి తగిన శిక్ష అనుభవించవలను. అగ్నిదేవా, దహించు, దహించి ఈ దాక్షాయణ్ణి, దహించి ఈ దక్షుడిచ్చిన రూపాన్ని. దక్ష తనయ దాక్షాయణి దేవి యజ్ఞగుండమున ఆహుతి కాగా రుద్రనాథుని దేహమంతటా ప్రళయ గర్జనలు ఉద్భవించగా
కదంబ శివుని శివ తాండవమును గని సకల లోకములు గజ గజలాడక పంచభూతములు ప్రాణభీతితో సంచలనముగా సంచరించే తారాలోకం తల క్రిందులుగా నింగిలో నుండి నేలరాలగా ముక్కంటికి ఆవేశం పొంగి అవయవములన్ని అదుపును దాటి ఉన్మాదపు శివతాండవమాడగా వీరభద్ర బ్రహ్మాండముపై విజృంభించగా సతి ప్రేతమును భుజమునేసుకుని జడాధారి మృదునర్తనమాడగా దాక్షాయిని దేహము నుండి బయటకొచ్చిన ఆత్మజ్యోతి అనేక జ్యోతులుగా రూపుదాల్చింది. ఒక జ్యోతి కోలాపురి అనే పుణ్యభూమిలో ఐక్యమవ్వగా ఆ పవిత్ర స్థలము నుండి స్వయంభులింగము ఉదయించింది. సతీ విరహమును సహించని శివుడు ఆ జ్యోతిలింగములో ఐక్యమవ్వగా అర్ధనారీశ్వరుడయ్యాడు. ఒకరిలో మరొకరు ఐక్యమైన గుర్తుగా ఆ జ్యోతిలింగము నుండి ఓ స్వర్ణరేఖ ఉదయించింది. కొన్ని యుగాల తరువాత ఋషివర్య 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 ధన్యుడనయ్యాను ధన్యుడనయ్యాను. నేడు నా జన్మ సార్థకమైనది, నా తపస్సుకు ఫలితం దక్కినది, నా కరుణ పుణ్యము చేసుకున్నవి, త్రిమూర్తులను ఏకకాలములో దర్శించే భాగ్యము కలిగినది. ఎంత దయ ఎంత కరుణ నా మీద. కోల మహర్షి, మీ తపస్సుకు మెచ్చి వచ్చితిమి,
మీరు కోరిన ఏ వరమునైనను ఆనందముగా వసగదము. మీ దర్శనము కలుగగనే నా ఆశలు నెరవేరినవి, నా సంకల్పములు సిద్ధించినవి, కోరికలన్నీ తీరినవి. నీ అఖండ మహాతపస్సు యొక్క కారణమును మాకు తెలియపరిచదవా? పరమాత్మ, అంతరంగము మీరే, బాహ్యరంగము మీరే. అంతరంగములో ఉండేది మీరే, ఆశలను కల్పించేది మీరే, తపస్సును చేయించినది మీరే, తపోఫలమును అందించినది మీరే. సర్వము గ్రహించే మీరు గ్రహించలేనిది ఉండున సర్వాంతర్యాములైన మీరు ఇదే తపోవనములో నివసించవలను, శరణమని వచ్చిన వారిని అనుగ్రహించవలను, కటిక దరిద్రుల కన్నీటి బ్రతుకులలో సుఖశాంతులను వసగవలను. కోల మహర్షి, మీ కొరకు మీరేమీ అర్థించరా? నేను నాది అనే భావాలను త్యజించి తమ నామస్మరణనే నా మనసును నిలిపి నివసిస్తుండగా నాకు ఇంకేమి కావలను స్వామి. లోక కళ్యాణార్థమై తమరు ఇక్కడ నివసించండి. ఇక్కడే వైకుంఠం, ఇక్కడే కైలాసం, ఇదే బ్రహ్మలోకం. కోల మహర్షి, తమలాంటి తపోధనుల వల్లనే లోకం సుభిక్షముగా ఉన్నది. తమలాంటి భక్తుల అభిప్రాయములే మాకు ఆభరణములు. కాలధర్మాలు కలిసి వచ్చినప్పుడు మీ అభీష్టము మేరకు మేము అవతరించదము. మహర్షి, అనుదినము మీరు ఈ జ్యోతిర్లింగమును పూజించినచు ఇక్కడ అతీతమైన అద్భుతములు సంభవించి దైవభక్తి యొక్క ప్రభావములు ప్రతిఫలించును. కొంతకాలం పిదప సర్వమంగళమైన అంబిక మూకాంబిక అనే పేరుతో ఇక్కడే సుస్థిరముగా వసిస్తుంది. భవిష్యత్తులో ఈ మహాక్షేత్రం నీ నామంతోనే ప్రసిద్ధి గాంచుతుంది. ధన్యుడనయ్యాను, ధన్యుడనయ్యాను, ధన్యుడనయ్యాను. నారాయణ నారాయణ. ఓహో, నేను వచ్చిన వేళ మంచిది కాదనిపిస్తుంది. వచ్చి ఉంటారుగా, విషయమేమిటో సెలవిస్తారా? క్షేమమా దేవేంద్ర? నా క్షేమముకేమి లోపము? అనుదినము నూతన సొగసులతో అమరావతి ఒలపించే వైజయంతి, వైభవమునకు ఐరావతము, విశ్రాంతికి నందనవనము, అనుభవించుటకు అప్సరసలు. ఆహా ఆహా, 14 లోకములందు ఎవరికైనా ఉన్నదా ఇంత సుఖభోగము? అయినను అయినను, లోకక్షేమము గురించి తమకు చింత లేనే లేదా? చింతించుటకు త్రిమూర్తులు ఉన్నారు కదా. ఉన్నారు. అయినను అష్టదిక్పాలకుల అధికారము తమ హస్తగతమే కదా. ఇప్పుడు అందుకేమి అభ్యంతరము? సర్వవేళలా రసికతలోనే ఐక్యమైపోకుండా కొంచెమైనను బాధ్యత గ్రహించి ప్రవర్తించినచో మంచిదని నా అభిప్రాయము. ఇప్పుడు నా వలన ఏమి సంభవించినదని మీ ఉపదేశం? ఏ ఆపద సంభవించకూడదని హెచ్చరిస్తున్నాను. భూలోకములో కంహాసురుడు జన్మించినాడు. కంహాసురుడు? గరుడికి సర్పాలను చూపించి భయపెట్టే వీరుడు అసుర కులానికే అవమానముగా అబలుడై పుట్టిన ఆ అల్పుడా, వాడు మమ్ములను ఏమి చేయగలడు? ఒకవేళ ఆ వనమాలియో సోలపాణియో అతనికి ఏదైనా వరమును వసగినచో? వసగినచో? స్వీకరణ బహిష్కరణ సంస్కరణ అంటూ అహర్నిశలు ఆలోచించుట మూర్ఖత్వం, సర్వదా ఆనందమును అనుభవించుటయే ముక్తి మార్గము. ఆనందం అనుభవించు అనుభవించు నారాయణ నారాయణ. గురుదేవా. దానవరాజ, నీ కన్నుల నుండి కన్నీరా, నీ యొక్క చింత ఏమి? గురుదేవా, దానవులకు అందరూ శత్రువులే. వారు ఎప్పుడు ఏ రూపములో వచ్చెదరో, ఏ విధముగా మృత్యులోకానికి పంపెదరో ఎవరికి తెలియదు. నా ఈ అవసాన దశలో నాకొక పుత్రుడు, వీడేమో శక్తిహీనుడు. బలవంతులైన దేవతలు వీడిని బలిచేయుదురేమో అనే భయం నన్ను పీడించుచున్నది. జంకు వలదు జనక,
శక్తి సిద్ధించుటకు ఏమి చేయవలనో సెలవివ్వండి గురుదేవా. అదెంత కఠిన కార్యమైననో సరే సాధించి నిరూపించదును. దానవరాజ, నీ కుమారుని ధైర్యమును కనుగొంటివా? ఈ ధైర్యముతో దానవ కులమును రక్షించడం సాధ్యమా గురుదేవా? ఎందుకు సాధ్యము కాదు? ధైర్యశాలి ఎంతటి ఘనకార్యమునైనానో సాధించగలడు. నీ కుమారుడు సామాన్యుడు కాడు, హరిహర బ్రహ్మణును కూడా ఆశ్చర్యపరచే సామర్థ్యశాలి కాగలడు. ధన్యుడను, ధన్యుడను గురుదేవా, ధన్యుడను. కుమార కంహాసుర, గురుదేవా నాతో ఆశ్రమమునకురా, మంత్రోపదేశము చేసేదను. రేపటి నుండి బ్రహ్మదేవుని స్తుతిస్తూ కఠోర తపస్సును ఆరంభించు. నీ తండ్రి ఆశలు నెరవేరును. గురుదేవులకు నమో నమః. ఓం నమో బ్రహ్మదేవాయ 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 నమః. స్వామి, ఎందులకి దీర్ఘాలోచన? శారద, బాలుడైన కంహాసురుడు తపస్సు చేయుచున్నాడు. అందులకు ఆలోచన ఎందుకు? దానవులు విచిత్రమైన వరములను కోరతారు. వాటిని పొందిన పిమ్మట లోకాన్నే జయించాలనుకుంటారు. అటువంటి వరములు ఇవ్వకపోవడమే సముచితము కదా? కఠిన తపస్సులో ఐక్యమైన భక్తుని కోరికను నెరవేర్చవలసినది దేవతల యొక్క కర్తవ్యము కదా. భక్తులని అసురుల కోరికలు నెరవేర్చినచో వారహంకారములకు దేవతలు కూడా బలవుదురు కదా స్వామి. దేవతల యొక్క సమస్యలకు పలు సమయాలలో వారి యొక్క అహంకారమే కారణము. అందుకు ఆ ఇంద్రుడే ప్రత్యక్ష సాక్షి శారద. దూర్వాసముని వసగిన శివప్రసాదమును అలక్ష్యము చేయగా అతని యొక్క శాపమునకు గురై ఇంద్రుడు తను కోల్పోయిన వైభవములను తిరిగి పొందుటకు దేవదానవులు క్షీరసాగర మదనము జరపవలసి వచ్చినది. ఈ కార్యములన్నిటికీ ఏదైనా ఒక కారణము ఉండును. అది ఏ లోకము యొక్క రీతి, ప్రకృతి యొక్క నీతి. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. 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 మహాప్రభువుల నాడి క్షణక్షణానికి క్షీణించిపోతుంది మంత్రవర్య. ఇప్పుడు ఏమి చేయవలను? గురుదేవులకు నమో నమః. మీ రాక కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. దయచేయండి, దయచేయండి. మహాప్రభు, మహాప్రభు, గురుదేవులు శుక్రాచార్యులు వారు అర్థించారు. గురుదేవా, గురుదేవా, తపస్సు చేయుటకు వెళ్ళిన కంహాసురునికి ఏమైనదో తెలియలేదు. నాక ఆయుష్ తీరిపోవచున్నది. చింతించకు మహారాజా, నీ కుమారుడు బ్రహ్మ నుండి వరమును పొంది అపార శక్తివంతుడై త్వరలోనే రాబోతున్నాడు. దిగులు చెందకు. చాలా సంతోషం గురుదేవా, చాలా సంతోషం. తమరు, తమరు. మహాప్రభు, మహాప్రభు. పరమాత్మ, ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః.
ఓం నమో బ్రహ్మదేవాయ నమః 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 బ్రహ్మదేవాయ నమః కంహాసుర ఓం నమో బ్రహ్మదేవాయ కంహాసుర పితామహ బ్రహ్మదేవ తమకు నాపై ఇంతటి కరుణ ఎంత కారుణ్యము తమకు ఈ పామరుని తపస్సుకు మెచ్చి సత్యలోకము నుండి అవతరించి తీరా మీ దర్శన భాగ్యముతో నా జన్మ సార్థకమైనది పితామహ సార్థకమైనది కంభాసుర ఇంత చిన్న వయసులో మహాకఠినమైన తపస్సు చేయుటకు గల కారణము దేవదేవ తమకు తెలియనిదేమున్నది నాకు లభించినది స్వల్పమే ఇప్పుడు నేను ఆశించి వచ్చినది పర్వతమంతా కరుణామూర్తి అయిన తమరే కదా దానిని ప్రసాదించవలను అదేమిటో తెలియపరచు కంహాసుర బ్రహ్మదేవ సురాసురుల వలన యక్ష రాక్షస గంధర్వ కిన్నెర కింపురుషుల వలన మృగములు పక్షుల వలన అంతెందుకు ఏ పురుష సింహం వలన కూడా నాకు మరణము సంభవించకూడదని వరమును ప్రసాదించు తండ్రి తథాస్తు ధన్యోస్మి పితామహ ధన్యోస్మి ప్రణామములు విజయం అఖండ విజయం విజయం అఖండ విజయం విజయం అఖండ విజయం విజయం అఖండ విజయం మృత్యుంజయ నేనే ఇక నిత్య జయం నాదే తానవ కులమకుటవు నేనే విజయం అఖండ విజయం విజయం అఖండ విజయం బ్రహ్మ వచ్చినా శివుడే వచ్చినా భయం లేదు నాకు హరితోనైనా యుద్ధమే అయినా జంకు లేదు నాకు బ్రహ్మ వచ్చినా శివుడే వచ్చినా భయం లేదు నాకు హరితోనైనా యుద్ధమే అయినా జంకు లేదు నాకు లోకాలన్నీ నా పాదాలకు చేయును దాసోహం లోకాలన్నీ నా పాదాలకు చేయును దాసోహం అసురులు కారు అసలు సురలని శాసిస్తా విధిని విజయం అఖండ విజయం 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 అఖండ విజయం దానవులు పిరికి పందలు కారు మానధన ధీరులు సింహగర్జన సూర సంహార సంగ్రామ యోధులు దానవులు పిరికి పందలు కారు మానధన ధీరులు సింహగర్జన సూర సంహార సంగ్రామ యోధులు అమృత తంత్రం సురలకు తంత్రం దెబ్బకు దెబ్బే పంతం అమృత తంత్రం సురలకు తంత్రం దెబ్బకు దెబ్బే పంతం భోగ భాగ్యాల దేవలోకాన్ని చేసేదను నేను అంతం
అభిజయం అఖండ విజయం విజయం అఖండ విజయం మృత్యుంజయ నేనే ఇక నిత్య జయం నాదే తానవ కులమకుడవు నేనే విజయం అఖండ విజయం విజయం అఖండ విజయం నీ సుందర సుకుమారుణ్ణి అనుభవించాలని నా దేహము తహతహలాడుతున్నది. ఎవరు నీవు? నేను ఒక యక్షుడును. యక్షుడివి కనుక అవలను రక్షించుటకు ఎవరు లేరనుకుంటావా? ఈ భూదేవి తల్లి గొడ్రాలు కాదు, నీలాంటి దుష్టులను శిక్షించుటకు నాలాంటి వీరులు ఎందరో ఈ భూలోకమున ఉన్నారు. మరొక్కసారి ఇటుల దౌర్జన్యము చేసినచో నీ నాలుకను ఖండించవద్దు. ఇక మీదట ఈ భూలోకం వంక నేను తిరిగి చూడను. దయచేసి దయచేసి నన్ను వెడలిపో. సుందరి, ఆ దుష్టుని చేతిలో నీ వెటుల చిక్కుకుంటేవి? అంతఃపురములోని నందవనములో పసిని ఊయలపై విశ్రమించి కుసుమాల సొగసులకు వశమై ఉండగా ఈ నీచ యక్షుడు కామోద్రేకముతో బలాత్కారముగా నన్ను అపహరించి ప్రయత్నించగా తగిన సమయానికి వచ్చి మీరు కాపాడుతురి. నీ పేరు? చంద్రప్రభ. ఆహా, నీ సౌందర్యమునకు తగిన పేరే. మీ తండ్రి గారు? విదర్భదేశ సుధర్మ మహారాజు. ఓహో, నీ చిలికెత్తలు వచ్చి ఉన్నారు, ఇక నీవు ధైర్యముగా వెళ్ళవచ్చు. వారు ఎవరు రాజకుమారి? వారు వారు మంత్రివర్య, ఈ సామ్రాజ్యమునేలే భూపతి మన కంహాసరుడు బ్రహ్మదేవుని వద్ద వరమును పొంది వచ్చాడు. ఎక్కడ ఎక్కడ గురుదేవ? అంతఃపరమ వెలుపల సేనాధిపతి. గురుదేవ, కంహాసురునికి హారతలతో స్వాగతం పలకండి. మహదాజ్ఞ. ఆచార్య దేవ నమో నమః. దీర్ఘాయుష్మాన్ భవ. గురుదేవ, తమ ఉపదేశము ప్రకారము ఆ చతుర్ముఖుడు భూలోకమునకు వచ్చి వరముసుగునట్లు చేసి తిని ఇక మనలను ఎదిరించే ధైర్యము ఈ ముల్లోకములలో ఎవరికి లేదు. ఆనందం, మహదానందం. ఇప్పుడు నీ తండ్రి ఆత్మ శాంతిస్తుంది. శాంతి? మా తండ్రి గారి ఆత్మకి శాంత? ఏమంటున్నారు గురుదేవా? కుమార, వృద్ధాప్యం, నీ గురించిన చింత, అహోరాత్రాలు రాజ్యం గురించి ఆలోచిస్తూ కన్నుమూశారు నీ పితృదేవులు. ఏయ్ బ్రహ్మదేవా, మా తండ్రి గారి ఆశీస్సుల కోసం ఆశతో వచ్చి తిని అంతవరకు వారి ప్రాణములను నిలపక నీవు తొందరపడితివి కదా. కుమార, శాంతించు. జాతస్య మరణం ధ్రువం, అందరికీ మరణం తప్పదు. మరణించిన వారి గురించి ఆలోచించడం మాను, ఇక జరగవలసిందేమిటో చూడు. తండ్రిని కోల్పోయిన మాకు
ఇక ముందు తమరే కదా మాకు మార్గదర్శకులు. చింతించకు మంత్రివర్య. గురుదేవ, కంహాసురుని పట్టాభిషేకం మనకు ఏర్పాట్లు గావించడు. అటులనే ప్రభు. పుత్రి, చంద్ర, అనేక దేశముల నుండి రాకుమారుల రూపచిత్రములు వచ్చి ఉన్నవి. వీరిలో నీ మనసుకు నచ్చిన వారెవరో తెలుపుము. శీఘ్రమే నీ వివాహమునకు ఏర్పాటు చేసేదరు మంత్రి. వీరు అంగదీశ రాజకుమారులు. విశ్వసేనుని తనయుడు. అశ్వవిద్యలో ఇతనికెవరూ సాటే లేరు. వీరి దుందుబి కుమారులు మహాకాయుడు. 64 కళల యందు అగ్రగణ్యుడు. వీరు చాలు చాలు, అనవసరముగా శ్రమ పడుతున్నారు. తండ్రి, పరిణయమనందు నాకు కొంచెమైనా ఆసక్తి లేదు. తప్పు చంద్ర, తప్పు. స్త్రీకి అందము యవ్వనము రెండూ శత్రువులే. ఆనాడు యక్షుడొకడు నీ అందమునకు దాసుడై నిన్ను అపహరించ ప్రయత్నించలేదా? స్త్రీకొక పురుషుడు, పురుషుడికొక స్త్రీ అనేది ప్రకృతి నిర్ణయము. ఈ చిన్న వయసులో ఇంతటి వైరాగ్యము మంచిది కాదు రాజకుమారి. వైరాగ్యము కాదు మంత్రి, మనసుకు నచ్చిన వీరుడు లభించాలి. అంతవరకు ఈ రూపచిత్రాల పరిశీలనను నిలపండి. క్షమించండి తండ్రి గారు. అమాచ్య, వరాన్వేషణను ఆపకండి, కొనసాగించండి. ఆజ్ఞ ప్రభు. సిగ్గుతో మీ ముఖం తామర వలే వికసిస్తోంది. ఏమి జరిగినది? ఇంకా ఏమి జరగలేదు, జరగబోయేది ఇక మీదటే. సుగుణ రాజకుమారి, నేను ఒక చిత్రమును చిత్రించవలెను. అంతే కదా, ఇప్పుడే ఏర్పాట్లు చేసేదను. ఎవరి చిత్రమును రాకుమారి? నీ చిత్రమునే చిత్రించదను. రా, నువ్వు అటు వెళ్ళి నుంచో. ఇది రాక్షస నవ్వు. పుష్పము వికసించినటులా మందహాసము కావలను. అటులనే చిత్రమును చిత్రీకరించే వరకు చలించకుండా అటులనే ఉండవలను. చూడు, నీ చిత్రము ఎంత అందముగా ఉన్నదో.
రాజకుమారి, నిన్నుకు మీసం ఎప్పుడు మొలిచింది? రాజకుమారి, ఎవరితను? ఇతడో నా కళలో వచ్చిన వాడు. నెరవేర్చమ్మా, అప్పుడు నేను తిలకించిన ఆ వీరుడే నేను పరిణయమాడేలా అనుగ్రహమునివ్వు తల్లి. సర్వమంగళ ఏమి, మన రాకుమారి తాను వలచిన వీరుని యొక్క చిత్రమును
చిత్రించనదా? అవును ప్రభు, చూచుటకు మిక్కిలి మనోహరముగా ఉన్నారు. అటులన ఆ చిత్రము ఎక్కడ? రండి ప్రభు, తమరే చూద్దురు గాని. చూడండి మహారాజా. ప్రభు, ఇతడు ఏ దేశానికి యువరాజో తెలియకున్నది. చూచుటకు మిక్కిలి సౌందర్యముగా ఉన్నాడు. మంత్రి, ఇతడే మన యువరానికి తగిన వరుడు. ఈ వివాహమునకు ఏర్పాట్లు జరగవు. ఆజ్ఞ మహాప్రభు. దీర్ఘాయుష్మాన్ భవ. సర్వమంగళి యొక్క కృప నీకు సదా సిద్ధించును. ముల్లోకాలను వాడపటించే సాహసము శూరము నీకు లభించుగాక. ముల్లోకాలను ఆట పట్టించే సాహసము శూరము నీకు లభించుగాక. ముల్లోకాల విషయాలు ఈ నారదునికి ఎందులకట? నారాయణ నారాయణ నారాయణ, ఏమైనది ఇంద్ర? మీ వదనము ఎర్ర శంపంగివలే కందిపోయినది. ఎచ్చట నుండి ఏతించుతున్నారు? భూలోకము నుండి. కంహాసురుని వివాహ వేదిక వద్ద నుండే కదా? అవును. ఆ రాక్షస కంహాసురునికి ఏమేమి ఆశీర్వాదములను అందించితిరి? అది వివరించండి. త్రిలోకములను గజగజలాడించే ధైర్యము సాహసము సిద్ధించుగాక అనే కదా. త్రిలోకముల గురించి సంభాషించడం ఎందులకు? దేవేంద్ర, నేను త్రిలోక సంచారిని కదా. అందుకని ఇటులను ఆశీర్వదించుట. తమరు చేయునదంతా ఇటులనే నారాయణ నారాయణ అని స్మరిస్తూ అనర్థపు ప్రసంగములను వల్లిస్తూ తొదకు ఏదో ఒక ఆపద కొని తెచ్చెదరు. ఆశీర్వదించుటకు నీకు నేను భయపడవలనా? నారాయణ నారాయణ. భయపడే విషయం కాదు దేవర్షి, సదా తమ యొక్క వాక్కు ప్రకారమే జరుగుతున్నది. అతి త్వరలో అసురుడు ప్రసిద్ధి చెంది దేవలోకములకే చేడుతలచిన. ఓహోహోహో, అందులక తమరు భయపడేది? తమరు వజ్రాయుధము తీసుకుని తమరు విజృంభించినచు ఆ అసురవంశమంతా నారాయణ నారాయణ. వేరొక కలహమునకు నాంది అంతే కదా. దేవేంద్ర, పరమాత్మను యొక్క సంకల్పము లేకుండా ఏమీ జరగదు. ఎంతవరకు నీ హృదయంలో అహంకారపు నీడ పడకుండా ఉండునో అంతవరకు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆహా ఆహా, గురువు యొక్క ఉపదేశమును గ్రహించుట మంచిది. నారాయణ నారదా, వరుణుడు తెలిపిన వచనమేమిటి? ఆశీర్వాదము గురించే కదా. అదే. అంత భయముగా ఉన్నచో నీవు కూడా నాతోనే సంచరించు. అవసరమైన సమయాన నిన్ను సంప్రదించి నీ అభిప్రాయము ప్రకారమే ఆశీర్వదించేదను. ఓపండి. కూర్చో దేవి. ఆహా, ఈ ఉద్యానవనమున ఉన్న పుష్పముల కన్నా నీ కుసుమ వదనమే మిక్కిలి మనోహరముగా ఉన్నది. నిన్ను పొందిన నేను భాగ్యశాలిని. సూర్యుని వలె ప్రకాశిస్తూ పౌర్ణమి చంద్రుని వలె చిరునవ్వులు చెందే తమను పొందిన నేను ఎంతటి పుణ్యమును చేసి ఉండవలెను. భలే 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 చమత్కారముగా మాట్లాడుచుంటివి. అయినను చంద్ర, నా రాజకార్యముల కారణముగా నీ సుఖ సౌఖ్యములకు కొరత ఏమియునూ లేదు కదా. మనోవ్యధను వెల్లడించిన మహాప్రభువుకు కోపము రాదు కదా? నా ప్రియ పట్టప్రాణి మీద నాకు ఏనాడూ కోపం రాదు. పాతాళమునందు నాగలోకమునకెళ్ళి నాగరత్నమును తెచ్చి ఇమ్మందువా, లేక దేవలోకమునకెళ్ళి ఇంద్రుని సకల భోగ సంపదని తెచ్చి ఇమ్మందువా, ఏమి కావలనో కోరుకో. అంతటి విచిత్రమైన విషయము లేదు నా కోరికలో. ఈ అంతఃపుర వైభవముల సమక్షములో
ఆరాధన మందిరం లేకపోవడమే నాకు మిక్కిలి లోటనిపించుచున్నది. సర్వమంగళదేవి ఆరాధనకై నాకొక మందిరమును నిర్మించవలెను. అదేమి, నా దేవికి ఆ సర్వమంగళదేవిపై అంతటి భక్త. సకల కార్యములను మంగళకరముగా ముగింపచేసి మహాశక్తి కదా ఆ తల్లి, ఆమె అనుగ్రహము వలనే కదా మీరు నావారయ్యారు. ఈ దేవాది దేవుని సొంతము చేసుకున్న పిదప ఆ దేవిని కొలుచుట ఎందులకు? మిమ్ములను మీ యొక్క రాజ్యమును రక్షించుటకు. మాకు రక్షణయా? ఆ దేవాది దేవతలందరూ మాయావులు, కపటులు, అసురులకు శత్రువులు. ఆ నయవంచకులు మమ్ము రక్షించుటయా? అదంతా కేవలం భ్రమ. అటులనవద్దు ప్రభు. బాల్యము నుండి ఆ సర్వమంగళ యొక్క ధ్యానములతోనే పెరిగిన నాకు ఆ జగన్మాత నామమే శ్వాసము. చంద్ర, నీవు ఈ అసురు కుల రాజపత్నివై సాధారణమైన మహిళను సర్వమంగళి, సర్వశక్తి అని వర్ణించుటయా? మాకు అవమానముగా ఉన్నది. అయినను నీకు వసగిన వాగ్దానము ప్రకారము ఆలయమును నిర్మించి ఇచ్చేదను. కాని మేము నివసించే ఈ అంతఃపురములో కాదు, మా సామ్రాజ్య సరిహద్దు వెలుపల ఏదో దూర ప్రదేశములో. సర్వమంగళ, బ్రహ్మాసురులకు జయము కలుగుగా. దానవ మహాశిల్పికి సుస్వాగతం. నా వలన జరిగే కార్యమేమి మహావీర? మహాశిల్పి, మా ధర్మపత్ని చంద్రప్రభ మనోరథం ప్రకారం సర్వమంగళికి ఓ పూజా మందిరము నిర్మించవలయ్యను. నిశ్చయముగా నిర్మించదను. ఇదిగో సర్వమంగళి మందిర ఊహారూపము. ఆహా, అద్భుతం, మహాద్భుతం. నిర్ణయించిన స్థలమును చూపించినతో మందిర నిర్మాణ కార్యమును ప్రారంభించదము. అటులని ఇదే కదా మన అభిలాషకు తగిన స్థలము. దానవశిల్పి ప్రభు, ఈ ఆశ్రమము ఉండు స్థలమున పూజా మందిరమును నిర్మించవచ్చును కదా? కాని ఆ స్థలమందు ఋషులు మునులు నివసిస్తున్నారు కదా ప్రభు. ఎల్లప్పుడూ ఆ దేవతల కొరకే యాగములు చేయుచున్న ఈ ఋషులు జీవించుట కన్నా మరణించుటయే మేలు. సేనాధిపతి ప్రభు, ఈ స్థలమును ఆక్రమించుకొనండి. మహారాజ్ఞ. ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మా ఆశ్రమాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? మీ అక్రమాల్ని ఆపండి. అమ్మా జగదీశ్వరి కాపాడు, కాపాడు తల్లి, కాపాడు పరమేశ్వర, కాపాడు, కాపాడు శివశివ, కాపాడు, కాపాడు. దానవ శిల్పి, ఈ స్థలమునుందే పూజా మందిర నిర్మాణమును తమరు నేడే ప్రారంభించండి. అటులనే మహాప్రభు. ఓం నమో జగదీశ్వర్యై నమః. ఓం నమో జగదీశ్వర్యై నమః. ఓం నమో జగదీశ్వర్యై నమః.
ఓం నమో జగదీశ్వర్యై నమః. ఓం నమో జగదీశ్వర్యై నమః. ఓం నమో జగదీశ్వర్యై నమః. ఓం నమో జగదీశ్వర్యై నమః. ఓం నమో జగదీశ్వర్యై నమః. ఓం నమో జగదీశ్వర్యై నమః. అమ్మా, జగదంబ, జగన్మాత, జగజ్జనని, జగదీశ్వరి, రక్షించు తల్లి, రక్షించు. తపోధన, ఇవి ఆనంద బాష్పాల లేక ఆవేదన బాష్పాల? నిన్ను దర్శించినందుకు ఆనందమేగాక ఆవేదనయూ ఉన్నది తల్లి. నీకు ఆవేదన? సర్వమంగళ, బ్రహ్మ వద్ద వరమును పొందిన కంభాసురుని దుష్ట చేష్టలు అనుదినము అధికమవుతూ ఉన్నాయి. ప్రశాంతమైన తపోవనములు అశాంతితో అల్లాడుతున్నాయి తల్లి. మహర్షి, చీకటి తరువాత వెలుగు వచ్చట తథ్యమో, సుడిగాలొచ్చిన పిదప నిశ్శబ్దమే నిశ్చయం. ప్రపంచంలోని జీవులన్నీయు ఏదైనా ఒకరోజు ఏదైనా ఒక కారణం చేత నశించక తప్పదు. ఆ దానవుని అంతము ఎప్పుడు తల్లి? కాలగర్భమున కలిసిపోయిన ఆ రహస్యము గురించి చింతించవలదు, భయపడవలదు. ఆ కర్కోటకుని దుష్ట చేష్టలను సహించట సాధ్యము కాదు. భూదేవి ఎప్పుడు ఆగ్రహించునో అప్పుడు వాడు సర్వనాశనమై లోక కళ్యాణము సిద్ధించును. మహదానందము తల్లి, మహదానందము. ఏమిటి దేవి? ఓహో, నా దేవి తన దేవి పూజకై బయలుదేరుచున్నారా? అవును ప్రభు, ఆ దేవి సర్వమంగళకు పూజ చేసి కాసేపు ఆమె నామస్మరణం చేద్దాం. తమరు కూడా నాతో రావాలి. ఏమంటివి? మేము ఆ రాతి విగ్రహానికి పూజలు చేయుటయా? అది అసంభవం దేవి. చంద్ర, మేము నీకిచ్చిన మాట ప్రకారం పూజామందిరమును నిర్మించితిమి. జీవములేని ఆ రాతి విగ్రహానికి పూజల చేయుట చెయ్యకపోవుట నీ అభీష్టము. ఈ విషయంలో నన్ను నిర్బంధించవద్దు. నీవు వెళ్ళిరా. పూజలట పునస్కారములట, ఆ దేవతలను వధించుటయే నా నిత్య పూజ. జగన్మాత, సర్వమంగళ, నేను దీర్ఘసుమంగళిగా ఉండాలని నన్ను ఆశీర్వదించు తల్లి. కంహాసుర, లే కంహాసుర! ఎవరది? ఎవరు మమ్మల్ని పిలిచినది? నేనే రాహువుని. ఆహా, రాహుదేవునికి ప్రణామములు. శుభమస్తు. కంహాసుర, విషసర్పాల మధ్యలో విచక్షణ లేకుండా విశ్రాంతి తీసుకుంటున్నావా? మొసళ్ళ వడిలో మైమరచిపోయావా? ఇందుకేనా నువ్వు కొరవైన తపస్సు చేసినది? ఇందుకేనా నువ్వు వరం పొందినది? ఏమిటి రాహుదేవా, ఇప్పుడు ఏమి జరిగినది? ఏదైనా జరగకముందే హెచ్చరించి వెళదామని వచ్చాను. కుమారా, నీకు నీ కులం వాళ్ళకి జరిగిన అన్యాయం నీకు తెలియనిదా? నీకంటే బలశాలులు భూమి మీద నేల కూలారు, ధైర్యశాలులు కనబడకుండా పోయారు, వీరులు వీధుల పాలయ్యారు. ఎవరి వల్ల? మన శత్రువుల వల్ల. శత్రువుల? ఎవరు వారు? అయ్యో అమాయకుడా, రాక్షసులు అమ్మ అనే పిలుపుకు ముందే నేర్చుకోవాల్సిన విషయం ఇంకా నీకు తెలియదా? రాక్షసులకి శత్రువులు దేవతలు. రాక్షసులను నాశనం చేయటమే దేవతల లక్ష్యం.
రాక్షసుల అంతమే దేవతల మంత్రం. తమరు చెప్పునది సత్యమా? అబద్ధాలు చెప్పడు ఈ రాహువు. పాల సముద్రంలో మందిర పర్వతానికి వాసుకిని కట్టి చిలికినప్పుడు మనం వారికి స్నేహితులం, అమృతం రాగానే శత్రువులం అయిపోయాం. ఆ హరి మాయామోహిని వేషంలో మనల్ని వంచించి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చి మోసం చేసేటప్పుడు నేనది తెలుసుకుని వాళ్ల మధ్యలో కూర్చున్నాను. అందుకు శిక్షే నా ఈ తల. శ్రీహరి అంతటి మోసగాడా? శ్రీహరికి సర్పమే పట్టుపాన్పు, శివునికి సర్పమే ఆభరణం. ఒకరికి కంఠంలో మాత్రమే విషం, మరొకరికి నిలువెల్లా విషం. హోమిని పాతాళానికి తీసుకువెళ్లి హిరణ్యాక్షుడిని వరాహ రూపంలో వెళ్లి చంపాడు. హిరణ్యకశ్యపుడిని నరసింహావతారంలో వెళ్లి చంపాడు. ఎల్లప్పుడూ వీరి రక్షణ వలయంలో ఉండటం వల్లే దేవతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కుమార, చాలించు నీ అంతఃపురవాసం, చాలించు విశ్రాంతి, సుఖపడింది చాలు. ఆ దేవేంద్రుడు నీ ఐశ్వర్యాన్ని చూసి అసూయపడి నిన్ను చంపడానికి ముందే సురలోకాన్ని నాశనం చేసి ఆ ఇంద్రుడిని కాలరాశి పారాయి. నీ విజయకేతనాన్ని స్వర్గంలో ఎగరని, నీ సాహసాన్ని ముల్లోకాలు కీర్తించని. రాహుదేవా, మీ సహాయానికి నా కృతజ్ఞతలు. మంత్రివర్యులారా, సేనాధిపతులారా, యుద్ధ భేరి మ్రోగించండి. మన జయకేతనం ఆ స్వర్గములు రెపరెపలాడవలి, ఆ స్వర్గములు రక్తము పారవలి. కంహాసురుడికి జై, దానవ మహారాజుకి జయము, జయము కంహాసురుడికి జయము. స్వామి తొందర పడకండి, వంచన నిప్పు లాంటిది. ఆ నిప్పులో మాడి మసైన వాళ్ళు ఎందరో, రాక్షసులకి ఈ గతి పట్టడానికి కారణం వంచనే. చంద్ర, మా శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకము లేదా? ఉంది, కానీ ఆ శక్తిని మించిన మహాశక్తి కటాక్షం వాళ్ళకుంది. మహాశక్తి? శ్రీహరి విష్ణు చక్రము, శివుని త్రిశూలము నన్ను ఏమీ చెయ్యలేవు. ఆ త్రిమూర్తులు కలిసి దాడి చేసిన ఈ కంహాసురిని జయించుట అసాధ్యము. శివ శివ, మీకిదేం దురాశ? వద్దు స్వామి వద్దు, అహంకారం అంతానికి దారి, దేవతలకే కాదు రాక్షసులకు కూడా. దైవ దూషణ తగదు స్వామి, నా మాటని మన్నించండి, నా మాంగళ్య భాగ్యాన్ని కాపాడండి. చంద్రప్రభ, ఏమైనది నీకు? మేము వెళ్ళుచున్నది స్వర్గానికే గాని యమపురికి కాదు. ఆడి తప్పుట వెనక్కి తిరుగుట మా వంశంలోనే లేదు. నీవు నా ధర్మపత్నివి, ఈ కంహాసురిని అర్ధాంగివి, హారతినిచ్చి విజయోస్తని వీరతిలకము దిద్దకుండా మాకే ఆటంకము కలిగించదవా కంహాసుర? ఓ ప్రణామం గురుదేవా. అసురులు అవివేకులు, అల్పబుద్ధి గల అహంకారులు, అందువలననే వారి ముగింపును వారే ఆహ్వానిస్తున్నారు. గురుదేవా, ఏ పురుషుని చేతిలోనూ మరణం సంభవించకూడదని వరం పొందిన మరణాన్ని జయించినట్టేనా? స్త్రీ వల్ల మరణం సంభవించినా ఏమి చేయగలవు? పురుషులే మా ముందు ఎదురు నిలవలేనప్పుడు ఓ సామాన్య స్త్రీ ఎదిరించగలదా? గురుదేవా, ఏమైనది ఇవాళ మీకు? మాయకుడ, నీకంటే తెలివిగా వరం కోరుకున్న హిరణ్యకశిపుడు, అంతకంటెనూ గొప్పవాడైన తారకాసురుడు ఏరి ఎక్కడున్నారు? అంతరించిపోయారు. పారిపోతున్న కొనిమిలో ఆజ్యం పోసినట్టు కోలమహాముని ఆశ్రమాన్ని నాశనం చేసి ఆ మునిపత్నుల్ని నిరాశ్రయుల్ని చేసి వాళ్ల ఆగ్రహానికి గురయ్యావు. వాళ్లు నీ అంతాన్ని కోరుతూ సర్వమంగళాదేవిని శరణు కోరారు. ఆదిశక్తి ఆవేశానికి బలయ్యే ముందు మృత్యుంజయుని ప్రార్థిస్తూ తపమాచరించు. భక్తులను అనుగ్రహించే శివుడు కోరిన వరాన్ని ప్రసాదిస్తారు. శివుడు ప్రత్యక్షమవగానే మరణం నీ దరి చేరకూడదన్న వరాన్ని అనుగ్రహించమను. ఆ పిమ్మట నువ్వు ఎవరితోనైనా సమరం సాగించు. నారాయణ 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 నారాయణ. వాయుదేవా, నీవు చేసిన హడావుడికి రాక్షసులంతా ఒక్కటై వచ్చారేమోనని భయపడ్డా? అలా జరుగుతుందన్న భయంతోనే నేనిలా వచ్చాను. వాయుదేవా, ఏమిటి విషయం? కంహాసురుడు మళ్లీ తపస్సు ఆరంభించాడు దేవేంద్ర. కంహాసురుడు కంహాసురుడు,
ఆయన ఏమన్నా తారకుడా, తారాక్షుడా, కమలాక్షుడా లేక దక్షుడా? మరోసారి వరం పొందాడంటే ఆ త్రిపురాసురుని కంటే బలవంతుడవుతాడు. ఇది సత్యం. ఏమిటి నారదా మౌనంగా ఉన్నారు? సంతోషంతో ఆడిపాడనా లేక దుఃఖంతో కన్నీరు మున్నీరవనా? నేను ఆనాడే హెచ్చరిక చేశాను, మీరేనాడైనా నా మాటను విశ్వసిస్తేనా? విశ్వసించాను దేవఋషి, తక్షణ కర్తవ్యం సెలవివ్వండి. చేసేదేముంది, కమహాసురుని పాపాలు లెక్కకు మించాలి, నీ ఆవేశం అవధులు దాటాలి, అప్పుడే ఏదైనా జరిగితే జరగొచ్చు. గురుదేవా, విన్నారుగా నారదుల వారి మాటలు? ఇంద్ర, నువ్వు ప్రవాహం మధ్యలో ఉన్నా కూడా మునిగే వరకు ఎవరి మాట లక్ష్య పెట్టవు. అన్నిటికీ మూల కారణం నీ అహంకారమే. పొరపాటు జరిగిపోయింది, మీరే నాకు దారి చూపాలి మహర్షి. దేవేంద్ర, ఎవరు తపస్సు మొదలు పెట్టినా అంతరాయం ఎలా కలిగించాలో నీకు తెలిసిన విద్యే కదా, ప్రయత్నించు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నారాయణ నారాయణ, ఇదేమిటి దేవతలంతా ఒక్కటే ఊరేగింపుకు బయలుదేరినట్టున్నారు? ఏమైనది దేవేంద్ర, మీ ముఖము వాడిపోయినట్టున్నది. కంహాసురుని తపస్సుని భగ్నం చేయబోయి మీరు భంగపడ్డారా? అనండి, అలాగే అనండి. కావాలంటే మీ మహతితో నా మీద ఒక దెబ్బ వేయండి. నారాయణ నారాయణ, నా మహతి ఏమైనా వజ్రాయుధమా? అది కాదు దేవ ఋషి, కంహాసురుని వల్ల సంభవించే తీవ్ర పరిణామాల నుంచి తప్పించుకోవడానికి మాకు దారి చూపండి. మేఘవాహన, తెలియక అడుగుతాను, ఎవరు భగవన్ నామస్మరణ మొదలు పెట్టినా మీరు ఆటంకపరుస్తున్నారే, పదవి మీద మీకు అంతటి కాంక్ష? పదవిలో ఉన్న వారికే తెలుస్తుంది దాని మహత్యం ఏమిటో. నీ అవస్థలు చూసిన తరువాత పదవి వద్దు, ఈ బాధ్యతలు వద్దు అనిపిస్తోంది. అందుకని ఊరికనే ఉండటం సాధ్యమా? ఆ రాక్షసుడు మరణం రాకుండా వరం పొందాలని పట్టుదలతో ఉన్నాడు. అడిగినంత మాత్రాన ఇచ్చి తీరాలనే నిర్బంధమేమీ లేదే. నారదా, శంకరుణ్ణి నమ్మితే కష్టమే, భక్తుల్ని చూడగానే పరవశించి మైమరిచిపోతాడు. రావణుని భక్తికి పరవశుడై తన ఆత్మలింగాన్నే ప్రసాదించాడుగా. మార్కండేయుడు మహదేవ అనగానే మృత్యువు నుంచి దూరం చేశాడు కదా. అటులైన మన దేవేంద్రుని గతి నారాయణ నారాయణ. పదే పదే భయపెట్టవలదు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మేమేం చేయాలో సెలవివ్వండి. మనందరం కలిసి ఆ జగదాంబను ప్రార్థిద్దాం, ఆ జగజ్జనని ఖచ్చితంగా మనందరినీ కాపాడుతుంది. సర్వవర్మ
మంగళ సర్వశక్తి సర్వజ్ఞాన ప్రదాయిని కాలరూపిణి పాపహారిణి దుష్టశత్రువినాశిని కాళిచండిక దేవి అంబిక నీతి శాస్త్ర స్వరూపిణి సింహవాహిని వేదరూపిణి దేవి హిమగిరివాసిని దేవి హిమగిరివాసిని అక్రమాలను చేయుచున్న రాక్షసులను శిక్షించు రాక్షసులను శిక్షించు తెలిసి తెలియక మేము చేసిన పాపములను మన్నించు ఎన్ని బాధలు వచ్చిన ఏమిటందరూ భయాందోళనతో ఉన్నారు? మీ అందరికీ ఏమైనది? జగన్మాత, నీకు తెలియనిదేమున్నది? కంహాసురుడు తనకి మరణం సంభవించకుండా వరం పొందడం కోసం శివుని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేస్తున్నాడు. రాక్షసులు అసలే దుష్టులు, ఇక పరమాత్ముడైన శివుని గురించి తమకి తెలియనిదేముంది? భక్తులు కోరితే చాలు, వరాలే కాదు ఆయననే అర్పించుకుంటారు. శంకరుడు భక్తవత్సలుడు, సురులో అసురులో వారి వారి తపోఫలాన్ని బట్టి వరములసుకు ఆ పరమేశ్వరుణ్ణి ఆపడానికి మీరెవరు? పొద్దనడానికి నేనెవర్ని? నరదముని అమ్మా కాచాయని, నీ మాటలు విని ఇంద్రుడు నీరసించిపోయాడు, భయంతో వణికిపోతున్నాడు. నిన్ను ఎలా శరణు వేడాలో, నిన్నేమని వరాలు కోరాలో తెలియక మోగవాడైపోయాడు. అర్థమైనది నారదా? నారదముని, జగజ్జననికి ఏమి అర్థమైనది? అది నీకర్థము కాదు. నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 ఓ నమః శివాయ. నమో దేవదేవం, నమో విశ్వనాథం, నమో భక్తపాలం, నమః శక్తిలోలం. నమో దేవదేవం, నమో విశ్వనాథం, నమో భక్తపాలం, నమః శక్తిలోలం. కరుణాకర శంకర పాహి ప్రభో, వరదాయక నాయక విశ్వవిభో. చిరశేదిత భాగ్యద పుణ్యప్రద, సుఖదాయక సన్నిధి దేహి సదా. సదానంద సామవేదాది మూలం, సంగీత సాహిత్య నృత్యాది లోలం. మహాయక్ష రక్షాది రక్షాసులక్ష్యం, మహానందరూపం శరణ్యం శరణ్యం. అసురాసుర నరవందిత శరణాగత పూజ్యం, కరవల్లవ కృతవన్ని విషసర్ప విభూషం. చరణాలయ పరమాలయ హృదయామృత నిలయం, ప్రభుశంకర భయంకర శుభదాయక వలయం. నమో దేవదేవం, నమో విశ్వనాథం,
కంహాసురా, నీ భక్తికి మెచ్చితిని ఏం వరం కావాలో కోరుకో. ఏమడిగినా ఇచ్చేదరా మృత్యుంజయ. అందు సందేహమెందులకు? నాకు నాకు ఆత్మ కోరుకో. త్వరగా కోరుకో కంహాసురా, నీకు దొరికిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోకు. అమృత ఘడియలు ముగుస్తున్నాయి, త్వరగా కోరుకో. దేవతల కపట నాటకం. ఇంద్రుడు జగదీశ్వరుని ప్రార్థించి నీ భర్త వరం అడిగే సమయమున మాట రాకుండా చేసినాడు. గురుదేవా, ప్రతిదినము నేను అంబికనే నమ్ముకునున్నాను. సర్వకాలము ఆ సర్వమంగళ అంబికనే పూజించేదాన్ని. అందుకు ప్రతిఫలమా ఈ శిక్ష? దుఃఖించకు తల్లి, ధైర్యముగా ఉండు. తల్లి వాగ్దేవి, నా అమోఘ తపో ఫలాన్ని నా శిష్యుడికి ధారపోస్తున్నాను. ఇతనికి మళ్ళీ మాట వచ్చేలా అనుగ్రహించు తల్లి. నేను మాట్లాడగలుగుతున్నాను ప్రభా, నేను మాట్లాడగలుగుతున్నాను. మంత్రివర్య, సేనాధిపతి, నేను మాట్లాడగలుగుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను. గురుదేవా, ధన్యుణ్ణి. మీ ఆశీర్వాదం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. నాకు పునర్జన్మనిచ్చిన మీకు శతకోటి వందనాలు గురుదేవా, శతకోటి వందనాలు. కుమార, నేటి నుంచి నువ్వు
మూకాసురుడను నామధేయంతో కీర్తినొందగల మూకాసురుడు 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 మూకాసురుడైతే ఏమిటి, కంహాసురుడైతే ఏమిటి? ఇక వాడు కలలో కూడా స్వర్గాన్ని తలవడు. ఇంద్రుడు పేరు వింటేనే గుండె పగిలి చస్తాడు. సహస్రాక్ష, నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. నన్ను మూగవాడిని చేసి వరమడగనివ్వలేదు కదా. చిరంజీవిని కాలేకపోయానని బెదిరి మరణానికి భయపడి పారిపోయే పిరికివాడు కాదు ఈ మూగాసురుడు. రాహు చెప్పింది సత్యమే. నిదురపోతున్న సింహమును రెచ్చగొట్టినారు మోసగాళ్లైన ఆ కపట నాటక సూత్రధారులైన దేవతలను. మేము ఎన్నటికీ క్షమించుట అసాధ్యం. యుక్తి పన్నాగములతో మాయలతో నారాయణ. చక్కటి నాట్యం తిలకిస్తుంటే మధ్యలో దూరింది కాకుండా అందరూ దడుచుకునేట్టు తాళం వేస్తున్నారే. నా తాళానికే బెదిరిపోయే వాళ్ళైతే మరి ఆ రాక్షసులు చెయ్యబోయే అట్టహాసానికి ఏమి చేస్తారో. రాక్షసుల ఎక్కడ? ఇక్కడే నీ లోకంలోనే. ఎవరైనా కదిలినచో శిరస్సులు ఖండించదను. వీరులారా, ఆ అప్సరసలను బంధించండి. Ha 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 ha
చూడు ఇంద్ర, బ్రహ్మదేవుని వద్ద వరము పొందిన నాకు నీ వజ్రాయుధం ఒక లెక్క. ఆ త్రిమూర్తుల ఆయుధాలు కూడా నన్ను ఏమీ చేయలేవు. కంహాసుర, మూకాసురుడిని ఎల్లప్పుడూ అసత్యములు, మోసపు మాటలు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పే నీ నాలుకను ఖండించడానికి వచ్చిన మూకాసురుడిని. నేను అసత్యమాడానా? ఎక్కడ ఎప్పుడు? ఎక్కడ ఎప్పుడా? దేవేంద్ర విశ్వాసఘాత కూడా. భాస్కరుని కిరణముల చాటున కూర్చున్న సముచికి అసత్య వాగ్దానమిచ్చి వెలుపులకి తీసుకొచ్చి సముద్ర కిరటములతో కొట్టి చంపినది ఎవరురా? శాంతి శాంతి, తెలుసుకో వీరా, తెలుసుకో. ఇతడా వీరుడు? శత్రువులను ఎదిరించి పోరాడే శక్తి లేక కుతంత్రములతో వధించు పిరికి పందెం. నేను కుతంత్రముగా చంపుతున్నాను? చంపలేదా? ధనుకుమారుడు కరంబుడు నీటిలో మురిగి తపమాచరించుచుండగా మోసముతో మొసలి రూపములో వచ్చి అతనిని చంపిన అధముడు ఎవరురా? తెలుసుకో ధైర్యశాలి, తెలుసుకో. ఎవరు ధైర్యశాలి? అసురులకు భయపడి గజగజ వణికిపోయి దిక్కుతోచక దిక్పాలకులను వదిలి పరిగిడి రుద్రుల పాదములపై పడి పరితపించిన వీడు ధైర్యశాల. తెలుసుకో సురపతి, తెలుసుకో. సురపతి మేనకును పంపి విశ్వామిత్ర మహర్షి తపస్సును భంగపరిచి తిలోత్తమును ఉసుగొలిపి సుందో సుందరుడిని చంపినాడు. తన స్వార్థము కొరకు దేవవేశ్యలతోని సిగ్గుమాలిన వృత్తి చేయు వీడు సహస్రాక్షుడట. ఈ సిగ్గుమాలిన వాడికి ఈ సింహాసనమా? నారదా, మేము ఆక్రమించుకున్న ఈ అమరావతి నగరం నేటి నుండి మూకావతి. ఇది మూకాసుర్ని లోకమైన పిదప మూకావతి అంటున్నా. భలే నారదా, భలే. వచ్చేశ్వర ఐరావత మూకావత, వజ్రాయుధం మూకాయుధ. నారదా, ఈ బృహస్పతి మునికి ఏమైనది? ఏమి ప్రాణమున్నదా అని. మూకాసురునికి మర్యాద ఇవ్వవలెను కదా, అందులకే జ్ఞానులైన వీరు సమయానికి తగినట్టు మౌనముగా ఉన్నారు. ఉండనిమ్ము ఉండనిమ్ము. ఏయ్ నారాయణ, నారాయణ ఎక్కడ ఎక్కడ చిన్నది నిన్నే. ఈ దేవతలకు మరణమే లేదా? వీరి శక్తి నశించి బలహీనులగుటకు ఏమి చేయవలే చెప్పు నారదా. చెప్పకూడని రహస్యమును ఎటులు చెప్పగలను? చెప్పేదవా లేక ఈ గదకు చంపముందు? చెబుతాను దానవేంద్ర, చెబుతాను. యజ్ఞయాగములందు ఋషులు దేవతలకు ఆవిర్భావం ఇవ్వకపోయినచో దేవతలు శక్తిహీనులై బలహీనులైపోవు. వాయు, ఈ క్షణము నుండి యజ్ఞయాగములు జరిగే స్థలములను సుడిగాలితో సర్వనాశనము చేయవలే. ఏ అగ్ని, నా ఆజ్ఞ లేనిదే ఏ యాగకుండ మందును నీవు ప్రవేశించరాదు. శివ శివ శివ. ఏమి ఈ అపశకురవు? ఇదేమిటి? దేవతల శ్రేయస్సు కోరి హవిస్సులు సమర్పిస్తుంటే హోమగుండం చక్రియే మాయమైపోయాడు. ఏ వరుణ, ఎక్కడైతే యజ్ఞయాగములు జరుగునో అక్కడ కుంభరుష్టిని కురిపించి యజ్ఞమును నాశనం చేయవాలి. ఏమిటి మా యజ్ఞమును భంగము చేయడం?
గురుదేవ, ఈ ఇంద్రుడు మహాకపటి, అసురుల అభివృద్ధిని సహించలేక మన నాశనమునకై సకల కుయుక్తులను ప్రయోగించుచునే ఉన్నాడు. ఈ కపటి గర్వమును అణిచివేసి అహంకారమును అణగద్రొక్కి ఇతనిని నిర్వీర్యుణ్ణి చేసి ఈ మాయావిని బంధించి ఇచ్చటకు తీసుకొచ్చితిమి. నీ సాహసమును మెచ్చుకుని తీరవలేమోకాసురా, ఇప్పుడే నాకు సంతోషముగానున్నది. ఈ విజయమున కలిగిన ఆనంద సంకేతానికి ఈ సభయందు రమ్యమైన నాట్యమును ఏర్పాటు చేసితిమి. సేనాని, అప్సరసలను ప్రవేశపెట్టండి. మహోదర. ప్రభు. ఈ భామలే కదా ఆది కాలము నుండి అమరలోకమునందు ఆడిపాడి తపమాచరించు వారందరినీ మోసముతో వంచించువారు. ఇప్పుడు చూడండి నేను వీరిని ఎలా ఆడించదనో. ఏమి నించుంటిరి, ఆడండి. నన్ను మూగవాణిని చేసిన ఈ మూర్ఖులకు తగిన గుణపాఠమును నేర్పేదను. ఆపండి. ఎవ్వరునూ నోరు తెరిచి స్వరములు పాడరాదు, నరములేని నాలుక అటు ఇటు ఆడరాదు. ఆరంభించండి. సహోదరా. సహోదరా, సహోదరా, వింటివా మహోదరా, గెలిచినచో భయంకర, ఓడినచో సహోదరా. ఏమిటో చెప్పు. నోరు తెరవకుండా ఎటులు పాడగలము? ఎటులనా? నీ వంచన వలన నేను మాట్లాడలేక మూగవాడిగా హింసను అనుభవించి తిని అటులనే. నారాయణ నారాయణ, చక్కగా చెప్పి మూకాసురా. గుర్రమునకొక యోగం, గాడిదకొక యోగం. ఎవరా గాడిద? నీలాంటి బుద్ధిశాలికి నేను చెప్పునదేమున్నది? మూకాసురా, మూడు లోకాలను సంచరించి అలిసిపోయి వచ్చితిని ఇక్కడ జరుగుతున్న మోగనాట్యమును చూసి మనసారా సంతోషిస్తాను. కానివ్వు కానివ్వు. ఆపండి. మీరెందుకు అటుల నించుని ఉన్నారు? ఆడండి. చాలు చాలు. ఓ మూకాసురా, వీరికంటే అసురు కన్యల నర్తనమే మిక్కిలి రమ్యముగా ఉండును. ముందు వీరిని బహిష్కరించుము. నీవు చెప్పున్నది సరియే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నారాయణ నారాయణ. ఎవరు నీకు నారాయణ? నా యొక్క పితామహుడు. ఇంకోసారి ఆ పేరు ఉచ్చరించిన చోనీ నాలుకను ఖండించేదను. నారాయణ నారాయణ. అలవాటున పొరపాటు, అక్షమించు దానవేంద్ర. అటుల చెప్పు, పితామహుడట? పితామహుడు హిరణ్యాక్షునికి భయపడి పంది రూపమును దాల్చి సముద్రమందు దాగిన పిరికి పంది. హిరణ్యాక్షునికి భయపడు కాదు మూకాసురా, భూదేవిని పైకి రప్పించు. ఓ దేవేంద్ర, నీ నాలుకను ఖండించి ముక్కలు చేయగడు మూకాసురుడు. మంచిగా మౌనముగా నిలబడు. ఇతడు చెప్పేదేదో అదే మంచిది. అటులనే చెప్పు ఇతడికి. మూకాసుర మూకాసుర. భలే నారదా భలే, నీ భక్తికి మెచ్చేదను. ఏమి ప్రయోజనము? ఆ నారాయణుని మెచ్చినచో కోరినవన్నీ ఇచ్చదు. మేము ఇచ్చేదము, నీకేమి కావాలనో కోరుకొమ్ము. వద్దు మూకాసుర, తొందరపడకు. వరములిచ్చుటకు మాకును సామర్థ్యమున్నది. కోరుకో నారదా,
ధైర్యముగా కోరుకో. నీ గురుదేవులు ఆగ్రహించిన శిష్యుడి శక్తిని చూచి వారికి ఈర్ష కలగవచ్చు, అది వారి అభిష్టము. నీకు ఏమి కావాలి అనో కోరుకోనారదా? మూకాసుర, అహంకారపు అందనమును అలంకరించిన నిన్ను కాపాడుట అనితర సాధ్యం. నన్ను కాపాడుటయా? ఆచార్య, మీకు బుద్ధి సన్నగిల్లినది. ఈ అష్టదిక్పాలకులందరినీ బంధించి తీసుకొచ్చిన ఈ మహాబలశాలికి ఇంకొకరి రక్షణ? మూకాసుర, మీరు నా క్షేమం కోరేవారే అయితే కాలమునకు తగినట్టులా, పౌరుషమునకు తగినట్టులా, కీర్తికి తగినట్టులా, ఈ సింహాసనముకు తగినట్టులా గౌరవం ఇవ్వకున్నచో సహించలేడు ఈ మూకాసురుడు. అమ్మా జగదంబ, జగన్మాత, నాడు ఏ కారణముగా కంహాసురుని గాత్రశక్తిని నిలిపి అతనిని మూగవాణిగా చేసేటివో ఆ కారణమును నేను గ్రహించకుండా ఇతరిపై నాకున్న మూర్ఖ ప్రేమతో నా తపశ్శక్తిని ధారబోసి మాటలాడేలా చేసి తిని ఇతని మృత్యువును ఇతనే ఆహ్వానించుకొనుచున్నాడు. క్షమించు తల్లి, నన్ను క్షమించు. మూకాసుర, ఇక మీదట నేను నీకు గురువును కాను, నీవు నాకు శిష్యుడవు కావు. మూకాసుర, నీ గురుదేవులు వెళ్ళిపోతున్నారే, ఎందుకు పనికిరాని ఆ ముసలి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నారాయణ నారాయణ మూకాసురము, నా వరము సంగతి. నారదా, నేను మునిపే చెప్పి తిని కదా, నీకు ఏమి కావాలనో కోరుకో. నీవు దానవేంద్రుడవు, అతడు దేవేంద్రుడు. ఒకే రాజ్యమందు ఒకే స్థలమందు ఇద్దరు ఇంద్రులా. ముందు ఇతన్ని వెలుపులకు పంపు. నారదా, నీ బుద్ధి మందగించినదా? కట్టి ఈడ్చుకొచ్చిన ఈ దేవేంద్రుని అంత సులభముగా వదిలివేయుటయా? అసలే వీరు అసమర్థులైన వ్యర్థ జీవులు, వీరిని ఎక్కడెందుకు ఉంచవలెను? రమ్మంటే రావలెను, పొమ్మంటే పోవలెను. అప్పుడు గాని వీరికి నీ ప్రతాపము అర్థము కాదు. ఏమందువు? భలే నారదా, నీ తెలివితేటలు అమోఘం. నేటి నుండి నీవు నా ముఖ్యమంత్రివి. సేనాపతి, ఈ దిక్పాలకులను తరిమివేయండి. నారద మంత్రి, తమకు సంతోషమేగా? ఆ సంతోషము నారాయణ. క్షోభ విమోచని కైలాసవాసిని మహాలక్ష్మీ మహాదేవి మహాసరస్వతీ రూపిణి శరణు శరణు వో అంబికా భ్రమరాంబికా మహేశ్వరీ నమో భవాని శంకరీ నమో నమో మహేశ్వరీ నమో భవాని శంకరీ నమో మృణాళీశ్వరీ నమో త్రిలోకసుందరీ నమో నమో మహేశ్వరీ నమో భవాని శంకరీ నమో మృణాళీశ్వరీ నమో త్రిలోకసుందరీ నమో నమో మహేశ్వరీ నమో నమో మహేశ్వరీ
అనంత శోకహారిణి అనేక రూపధారిణి అనంత జ్ఞానవాహిని అనంత భాగ్యధారిణి అనంత శోకహారిణి అనేక రూపధారిణి అనంత జ్ఞానవాహిని త్రిలోకమాత నీవే త్రిలోకధాత్రి త్రిలోచన ప్రియే కృపా కటాక్ష దేవి కరుణిల్చు కృపా కటాక్ష దేవి కావవ భ్రోవవ నమో నమో మహేశ్వరి నమో భవాని శంకరి నమో మృణాళీశ్వరి నమో త్రిలోక సుందరి నమో నమో మహేశ్వరి నమో నమో మహేశ్వరి ఈ జగములోని జీవులు అన్నిటికి నీవి ప్రాణము నీవేలి ఈ లోకము నీవేలి దివ్యనాదము ఈ జగములోని జీవులు అన్నిటికి నీవి ప్రాణము నీవే సకల సంగమం నీవే సర్వమంగళం నీవే సకల సంగమం నీవే సర్వమంగళం అందర్ని తల్లి మన్నించు అందర్నీ నీవే రక్షించు నమో నమో మహేశ్వరి ఏమైనది చంద్ర ఏమైనది ఒక పీడకలొచ్చినది పాటని తలుచుకున్నచో కొండ పగిలిపోయేలాగున్నది ఒక్క క్షణములో 14 లోకములను గజగజలాడించు ఈ మహావీరుడు నీ సమక్షములో ఉండగా కేవలం కలగని భయపడుచున్నావా అది సాధారణ కల కాదు సాక్షాత్తు కాళ్ళ కరమున ఉండే శూలము శూలము వచ్చి మిమ్మల్ని సంహరించినది ఏ శూలము ఎవరా దేవి అంతా భ్రమ అంతా ఒట్టి భ్రమ నేనా అష్టదిక్పాలకులను అవమానించి తిని కదా అందువలన వారు పగ తీర్చుకొనుటకు కలలోనికి వచ్చి నిన్ను భయపెట్టుచున్నారు చంద్ర ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నాకు భయమే లేదు నా రాజ్యమునకు భయము లేదు నాకు హాని జరగదు ఇది సత్యము 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 ధైర్యముగా ఉండు చంద్ర ధైర్యముగా ఉండు అసుర వీరులారా దేవతలను ఓడించినంత మాత్రమున మన కార్యము పూర్తి కాలేదు 14 లోకములు మన హస్తగతము కావలే అసురుల పరాక్రమమును చూసి ఈ జగమంతా భయపడి గజగజలాడవలే నారద ఎచ్చటకు వెళ్ళినాడు నా భక్తుడు నారదుడు మూకాసుర వచ్చితివా నారద మా సభలో నీ ఉంటేనే కదా నిండు ధనము అందులకే పరుగు పరుగున వచ్చి తిని నేటి నుండి నీ లోక సంచారమును ఆపివేయుము పిమ్మట అవసర సమయాలలో నాకు సహకరించి నా సమక్షములోనే ఉండు నేను అహర్నిశలు ఇచ్చటనే ఉన్నచో ఇతర లోకములో సంభవించు మంచి చెడులను గ్రహించేదిలా మోకాసురా వాయువు ఉన్నాడు కదా వాయువు ఇంద్రుని మిత్రుడు దేవతల పక్షపాతి నేను ధర్మము పక్షపాతిని
అటులైనా నా క్షేమము కోరి ఒకే ఒక ఆలోచన వసదు. ఒకే ఒకట లోక కళ్యాణమునకైతే ఎన్ని ఆలోచనలైనను చెప్పగలను. లోక కళ్యాణమా? అయ్యో ఆగ్రహించవలదు. లోకమంటే ఎవరు? తమరే కదా. అంటే తమరి కళ్యాణమునకే. భలే భలే నారదా. కొంచెము నిదానము దానవేంద్ర. తమకు సంతోషము కలిగినప్పుడల్లా భుజము తట్టుటకు బలశాలులైన కొందని ఏర్పరచుకో. ఎందుకంటే నేను బలశాలిని కాదు. నారదా, మునుపంత అసురులను సంహరించుటకు ఆ విష్ణువు ఎన్నో అవతారములు ఎత్తినాడు కదా. ఆ ఎత్తినాడు ఎత్తినాడు. ఇప్పుడు ఆ విష్ణువు ఏ వేషములో వచ్చినా సరే నన్ను ఏమీను చేయలేడు. చేయలేడు చేయలేడు. ఆ త్రిమూర్తులు ఏకమైనను ఈ మూకాసురునికి భయము లేదు. లేదు, నిజముగా లేదు. పంచముఖము, చతుర్ముఖము, ఏకముఖము ఇలా అందరూ నన్ను చివరి ముఖము చేయ భయపడుచుండగా ఎవరున్నారు నన్ను ఎదిరించుటకు వధించుటకు? ఏమి జరుగుతున్నది? భూకంపమా? అమరలోకాన్ని గడగడలాడించిన అజేయునికి అపశకునమా? ముందుగా మన విజయ యాత్ర పాతాళలోకమునకే అనుకుంటేని అంతలోని ఆ నాగరాజు గజగజలాడుతున్నట్టు గోచరించుచున్నా. అవునవును, ఇక్కడ మనమే గజగజలాడుతుండగా ఆ నాగరాజు మాత్రము భయపడకుండా ఉండగలడా? మహాప్రభు మహాప్రభు, కాళీ కాళీ. కాళీ? భద్రకాళియా మహంకాళియా? ఏ కాళియో మాకు తెలియదు మహాప్రభు. ఎవరైనను నన్ను చూసి భయపడవలే, నన్ను చూసి పారిపోవలే, గజ గజ వణికిపోవలే. మోగించండి విజయ భేరియా. స్వామి, ఎత్తుటకు ఈ ప్రయాణము? యుద్ధమునకు. ఎవరితో? ఎవరో కాళియట, సింహ వాహినియట, అనేక చేతులట, ఒక్కొక్క చేతిలోనూ అతి భయంకరమైన ఆయుధములట. స్వామి, సందేహము లేదు, ఆమె సాక్షాత్తు అంబికయే. ఏ మహాశక్తి దయకై ఆహర్నిశలు తపస్సు చేయుదురో ఆ ఆదిశక్తియే అవతరించిందంటే ఎంత మహాభాగ్యం. రండి, ఆమె పాద పద్మాలపై పడి జన్మను సార్థకం చేసుకుందాం. ఏమంటివి? మాతో యుద్ధమునకు దిగిన ఆ మహిళ పాదములపై పడి నేను శరణు కోరుటయా? పరాక్రమవంతుడైన ఈ మూకాసురుడు ఎవరికీ తలవంచడు. ఆ యుద్ధ డంకా ఎప్పుడో మ్రోగినది, సమరమునకు మేము సిద్ధమే. దేవితో సమరమా? వద్దు ప్రభు వద్దు. దేవి అయితేనేమి, దేవుడైతేనేమి, విజయమే ప్రధానము. పూజ్యులు తమరైనా వివరించండి. ఎదిరించి మాట్లాడిన నా గురుదేవుని గౌరవించని నేను ఈ నా అరుదుని ఉపదేశమును వినేదనా? ఉప్పొంగే ప్రవాహమును అడ్డుకునుట అసాధ్యము తల్లి. నీ పతి సామాన్య పురుషుడు కాదు. ఇతని అభిమానమును, ఆక్రోశమును, అపరిమిత పరాక్రమమును ఆ ఆదిశక్తికి తెలియవలేను కదా. వెళ్ళనివ్వు తల్లి. నారద మహర్షి, తమరే నా పతిని మృత్యువు దగ్గరకు పంపిస్తున్నారా? నా సౌభాగ్యమును కాపాడేదెవరు? ఆపు నీ ఆక్రందన. నిత్యము నీవు పూజిస్తూ ఉండే నీ దేవియే నీ సౌభాగ్యమును పారద్రోలగలదా? నీ పతితో యుద్ధమునకు దిగిన మరుక్షణమే నా పాదాల చెంత శరణాగతి కావలసినది. ఆ కాళిని కట్టి ఇచ్చటకు తీసుకొచ్చేదా? నీ పూజా మందిరములో ఉన్న నిర్జీవ విగ్రహమును తీసివేసి ఆ స్థలమున జీవముతో ఉన్న ఆ కాళిని నిలబెట్టి ఆ దేవికి నిత్యము పూజలు చేసుకో. స్వామి, నారద మహర్షి ఇప్పుడు నన్నేం చేయమందురు? నీవు ఎంత మహాపుణ్యవతివి తల్లి. యుద్ధమున ఓడిపోయిన అంబికను బంధించి భద్రముగా తీసుకువచ్చదను పూజలు చేసుకోమని చెప్పినాడు కదా. ఆహా, నీ భక్తి మీద అతనికి ఎంత ప్రీతి. వెళ్ళు, వెళ్ళి దేవుని ప్రార్థించు. ఇకపై నీ ప్రార్థనే ఈ లోకానికి మంగళకరం. దేవి సర్వ మంగళ. నారాయణ.
కరుణించితివా. కలియుగం ఆవిర్భవించిన తరువాత సన్యాసి, తేజస్సుతో వెలిగిపోతున్నావు. సాయంత్ర సమయమును వచ్చితివి. భిక్షకు శ్రేష్టమైన ఈ క్షీరాన్నం స్వీకరించు. కూర్చోవచ్చా? సుఖీభవ. బాలక, నీవు ఈ గ్రామమునకు కొత్తగా వచ్చినట్లు తెలియచున్నది. నీ సొంత ఊరేమి? ఎవరింటిలో నివసిస్తున్నావు? మాతా, సన్యాసిగా నేనున్న ఊరే నా సొంత ఊరు. ఎవరి ఇంటిలో భిక్షమిస్తారో అదే నా ఇల్లు. ఆహా, గొడ్రాలినైనా నన్ను మాతా అని పిలిచితివి. నీవే నాకు పుత్ర సమానుడవు. మాతా, నారీమణులందరూ నాకు జగన్మాతకు సమానం. సమయమగుచున్నది, నాకు సెలవివ్వు తల్లి. సంధ్య వేళ దాటి చీకటి పడుతున్న ఈ సమయమున ఎచటికి వెళ్ళదు ఓ కుమారా? గరుడాద్రి ప్రాంతము. ఈ సమయమున అంతటి దూరమా వలద కుమారా? నేడు అమావాస్య. నీవు ఈ ఊరు సరిహద్దును చేరునప్పటికీ అర్ధరాత్రి సమీపించను. ఆ సమయమున అచడ నివసిస్తున్న గ్రామదేవత మహాకాళి రూపములో కనపడును. చాలా సంతోషం. వలద కుమారా, వలదు. ఆ మహాకాళి నిన్ను సంహరించినచో. మహదానందం, మహదానందం. దేవతను నిసిరాత్రి సమయమున ఈచుటకొచ్చినందుకు నిన్ను శిక్షించెదను. శిక్షించు తల్లి, నేను సిద్ధంగానున్నాను. ఏమిరా బాలక, ఎంత ధైర్యము నీకు? అవును తల్లి, నీ సన్నిధిలో ఉన్న నాకు భయమెందులకు? నా భయంకర రూపమును చూచి ముల్లోకాలే భయపడుతుండగా నీకు భయము లేదా? నిజముగా లేదమ్మా. ఇప్పుడు నిన్ను నేను క్షణములో సంహరించెదను. తల్లి, నీ యొక్క లీలా వినోదములు చూడా ముచ్చటిగానున్నవి. జగన్మాతవైన నీ అభయకరములు నాకు అండగానుండగా భయమనే విషయమెందులకు? కుపుత్రో జాయేత క్వచతపి కుమాత న భవతి. తల్లి ఎప్పుడునూ తన కుమారుని సంహరించదు. నీ యొక్క రౌద్ర రూపమును విడనాడి శాంతి స్వరూపిణిగా అవతరించు తల్లి. ఆహా, ధన్యుడనైతిని, ధన్యుడనైతిని తల్లి.
సర్వజ్ఞుడివి, సర్వ మంత్రజ్ఞుడివి, సర్వ యంత్రజ్ఞుడివి. ఇప్పుడు నేను నీకు వసగిన దర్శనము ఈ శాంత స్వరూపమునందు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే త్రిదేవతల శక్తుల కలయిక ఎమిడియున్నది. నా ఈ రూపమును సువర్ణ రేఖాంచిత లింగమునకు చేరువలో అది వీక్షించినట్లా శ్రీచక్రముపై ప్రతిష్ఠించము. ఈ పుణ్యభూమి పావనమగును. నీవు జగద్గురు శంకరాచార్య అనే పేరుతో ప్రపంచ ప్రసిద్ధి చెందెదవు. ధన్యోస్మి తల్లి. మూకాంబిక, సువర్ణరేఖాలింగము యొక్క రహస్యమేమిటో వివరించదరా? సువర్ణరేఖాంచిత జ్యోతిర్లింగము పార్వతీ పరమేశ్వర్ల ప్రత్యక్ష సాక్షి. దేవి దాక్షాయణి దక్షిణి నింద వల్ల తన దేహమును దహించుకొని శివుని వద్ద నుండి విడిపోయినప్పుడు విరహ వేదనకు తాళలేని శివుడు సదాశివునిగా కామేశ్వరునిగా దేవితో ఐక్యమయ్యి అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ పార్వతీ పరమేశ్వర్ల అవినాభావ సంబంధమే ఈ అర్ధనారీశ్వర తత్వం. ఇదే స్వర్ణ రేఖాంచిత జ్యోతిర్లింగము యొక్క రహస్యం. ఈ మహాపుణ్యక్షేత్రమునకొచ్చి సౌవర్ణికా నదిలో జలకమాడి జ్యోతిర్లింగముతో నీవు ప్రతిష్ఠించిన మూగాంబికా విగ్రహమును దర్శించు వారందరికీ సకల సౌభాగ్యములు మోక్షము లభించును. ధన్యుడనైతిని, ధన్యుడనైతిని. నమో నమః. గరుడాగ్రిశిఖరాన గగనాంతరంగాన గర్జించు గంభీర జగనాయకే, గర్జించు గంభీర జగనాయకే. మూకాంబికే, మూకాంబికే, మూకాంబికే.
గాలి గోపురం ఆ స్వర్ణ కలశము బహు సుందరం ఆది పూజలు పోరు విఘ్నేశ్వర విఘ్నేశ్వర ఆదుకొను ఆ వీరభద్ర తనయ ఆ వీరభద్ర తనయ నీ ఆలయం నిండా భక్త జన కోటి అర్ధిస్తు ప్రార్థిస్తు జే జేలు పలుకగా జై జగదంబ జై మూకాంబ 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 విగ్రహే